విశ్వమంతుడికి ఆది శంకరాచార్యులు మాత్రమే జగద్గురువులని విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి అన్నారు. ప్రపంచవ్యాప్తంగా సనాతన ధర్మం నేటికి విరాజిల్లుతోందంటే అది ఆది శంకరుల వారి గొప్పతనమేనని స్పష్టం చేశారు. దేశంలో అవేదిక మతాలు, ఛాందస మతాలు, శూన్య మతాలు విస్తరిస్తున్న సమయంలో ఉపనిషత్తులు వేదాంత ప్రచారం ద్వారా సనాతన ధర్మాన్ని నిలబెట్టారని వివరించారు. శంకర జయంతి ఉత్సవాలను మంగళవారం విశాఖ శ్రీ శారదా పీఠంలో ఘనంగా నిర్వహించారు. ఆదిశంకరుల ప్రతిమకు ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర స్వామి విశేష అభిషేకం నిర్వహించగా స్వరూపానందేంద్ర స్వామి మహామంగళ హారతులిచ్చారు. పండితులంతా కలిసి ఉపనిషత్తులను పారాయణం చేశారు. ఈ సందర్భంగా స్వరూపానందేంద్ర స్వామి మాట్లాడారు. విగ్రహారాధనకు అతీతంగా పరమాత్మ స్వరూపాన్ని తెలియజేసిన ఏకైక గురువు జగద్గురువు ఆది శంకరాచార్యులు వారేనని తెలిపారు. శంకర సంప్రదాయాన్ని అనుసరిస్తున్న పీఠాల్లో విశాఖ శారదా పీఠం ప్రముఖమైందని చెప్పారు. అందువల్ల అటువంటి ఆది శంకరాచార్యుల వారి యొక్క సంప్రదాయాన్ని ఎవరైతే నమ్మకంతో ఆరాధిస్తారో అటువంటి సంప్రదాయ పీఠాలు ఎవరైతే సందర్శిస్తారో అటువంటి పీఠాధిపతులు ఎవరైతే ధార్మికమైన విషయాలు ఆధ్యాత్మికమైన విషయాలు పరమాత్ముడి యొక్క నిజస్వరూపం యొక్క బోధనలు అందించే గురువుని సంపాదిస్తే ఈ జన్మలో భోగము మరణించిన తర్వాత ముక్తి ఈ రెండు కలిగించే ఏకైక స్థానాలు ఏవి అంటే జగద్గురు ఆదిశంకరాచార్య వారి సంప్రదాయంలో కూడుకున్న పీఠాలు మాత్రమే ఆదిశంకరాచార్య వారు ఏదైతే తెలియజేశారో ఆది శంకరాచార్య వారు ఏ జ్ఞానాన్ని మనకి అందించారో వాటిని నిరంతరము విశాఖాశ్రీ శారదాపీఠం ఎంతోమంది భక్తులకి చాతుర్మాసంలో ఋషికేశ్లో ఉంటుండగా అక్కడ ఇక్కడ కూడా కేవలం ధార్మిక మత విషయమైన ధర్మ పోరాటమే కాకుండా తాత్వికమైన సమస్త ప్రాణికి ఉన్న పరమాత్మ యొక్క తత్వాన్ని కూడా బోధించే పీఠంగా విశాఖ శారదాపీఠం యావత్ భారతదేశం. ఖమ్మం నగరంలో శంకర జయంతి వేడుకలు స్తంభాద్రి పురోహిత సంఘం ఆధ్వర్యంలో స్థానిక బ్రహ్మరంభ సహిత రామలింగేశ్వర స్వామి దేవాలయంలో ఘనంగా నిర్వహించారు. ఉదయం 7 గంటలకు బ్రాహ్మణ బజార్ వీధుల్లో స్వామినామ స్మరణతో నగర సంకీర్తన చేస్తూ దేవాలయం చేరుకున్నారు. హర హర శంకర హర హర శంకర జయ శంకర హర హర శంకర హర హర శంకర. ఆ తర్వాత గణపతి పూజ, పుణ్యవచనం, స్వామివారికి పంచామృత అభిషేకం ఆలయ అర్చకులు కాళీప్రసాద్ గారు చేశారు. నగరంలోని వేద పండితులు పురోహితుల మంత్రాలతో పరిసర ప్రాంతం మారుమోగింది. సనాతన హైందవ సంస్కృతి కాపాడడం కోసం స్వామివారు విశేషంగా కృషి చేశారని 4 దిక్కుల 4 వేదాలను ప్రచారం చేయడానికి పీఠాలు ఏర్పాటు చేశారు. అందుకే స్వామివారిని ఆది గురువు అని అంటాం. ఈయనే జగద్గురు. ఈరోజు శంకరాచార్య స్వామివారికి సేవ చేసుకోవడం మా అదృష్టమని, రాబోయే తరాలకు స్వామివారి బోధన అందరికీ తెలిసే విధంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని పండితులు అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మాధికారి సోమశేఖర్ శర్మ, పండితులు
సోలస దుర్గా ప్రసాద్ శర్మ, ఎడవల్లి భాస్కర్ శర్మ, వడ్లమాని సుబ్రహ్మణ్య శర్మ, ఐతపు వెంకటేశ్వర శర్మ, అవధాన్లు అనిల్ శర్మ, మణికంఠ అవధాని, బలగం భార్గవ అవధాని, రామ్మోహన్ శర్మ, టీబీఎస్ఎస్ఎస్ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు శ్రీధర్ శర్మ, స్తంభాద్రి పురోహిత సంఘం అధ్యక్షుడు మార్తి వీరభద్ర ప్రసాద్ శర్మ, కార్యదర్శి అవధాన్ల కృష్ణ శర్మ, కోశాధికారి రంగావజుల దిలీప్ శర్మ, జీలుగుల సతీష్ శర్మ, చిట్ట ఆంజనేయ శర్మ, వేణు శర్మ పాల్గొన్నారు. పేపర్ అతడు ఇట్లా చెంబులో పోసిపోయండి. ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. ఈ రోజున శంకరాచార్య స్వామి వారి జయంతి. ఈ లోకానికంతటి కూడా వెలుగునిచ్చేటటువంటి ప్రథమ గురువు కాబట్టి ఆయన ఆది శంకరాచార్యులు, జగద్గురువులని పిలుస్తూ ఉంటారు. అద్వైతం అంటే అనేక మతాలు, హిందువుల్లోనే కొంతమంది అమ్మవారిని పూజించే వాళ్ళు ఉంటారు, విష్ణువుని పూజించే వాళ్ళు ఉంటారు, అలాగే శంకరుని పూజించే వాళ్ళు ఉంటారు. ఈ పూజించడంలో కూడా తామే గొప్ప, తమ మత తమ దేవతే గొప్ప అనేటటువంటిగా పూజిస్తున్నటువంటి సందర్భంలో ఇవన్నీ కాదు, ఇదంతా కూడా భగవత్ స్వరూపం ఒకటే ఉంటుంది. దేహో దేవాలయంతో జీవో దేవసనాథన అని చెప్పేసి భగవంతుడు అంతటా ఉన్నాడు, ఆయన ఒక్కడే అని చెప్పేసేటటువంటి సమాచారాన్ని భగవంతుడు ఆ యొక్క విజ్ఞానాన్ని మన భారతదేశానికి, లోకానికి అందించినటువంటి వాడు ఆ యొక్క ఆదిశంకరాచార్య స్వామి. అలాగే అన్నింటిలో విశేషం ఏమిటయ్యా అంటే, ఎవరైనా ఏ మతాన్ని కనుక ప్రచారం చేయదలుచుకుంటే అవతల మతంలో ఉన్నటువంటి లోటుపాట్ల గురించి ఎక్కువగా చెబుతూ ఉంటారు, అవతల వాళ్ళని విమర్శిస్తూ ఉంటారు. మరి భారతదేశంలో 3 సార్లు పాదయాత్ర చేసి ఆయన బౌద్ధ మతం గురించి చెప్పినా, లేదా ఏ మతాన్ని ఖండించినా, ఏ మతం గురించి కూడా చెడుగా ఎక్కడా కూడా ప్రచారం చేయలేదు. అంటే హైందవ మతానికి వేద సంస్కృతిని ఎంత గొప్పది అని చెప్పారే కానీ ఆయన ఏ మతాన్ని కూడా ఇంతవరకు కూడా కించపరచలేదు. అది ఆదిశంకరాచార్య స్వామి యొక్క విశేషం. ఈ రోజున హిందూ మతం ఈ విధంగా విరాజిల్లుతోంది భారతదేశంలో అంటే దానికి ఒకే ఒక కారణం ఆదిశంకరాచార్య స్వామి తప్ప మరొకట్లేదు. ఆ విధంగా ఆయనకి మనం ఇవాళ నివాళులు అర్పించుకున్న భగవంతుని జయంతి సందర్భంగా వారిని తలుచుకొని పూజా కార్యక్రమాలు చేసుకోవటం చాలా విశేషం. ఆయన రాసినటువంటి ఆ బ్రహ్మసూత్రాలు ఆయన ఉపనిషత్తు పారాయణం చేస్తూ ఇక్కడ పురోహిత సంఘం తరఫున ఖమ్మం పట్టణ పురోహితులందరూ కూడా మన ఖమ్మం పట్టణంలో ఉన్నటువంటి స్థానిక బ్రాహ్మణ బజార్లో శివాలయంలో ఈ రోజున శంకరాచార్యుడి శృంగేరి మఠం, ఈ శృంగేరి మఠంలో స్వామివారికి శంకరాచార్య స్వామికి ఉత్సవాలు జరుపుతూ ఆ స్వామికి అభిషేకాది కార్యక్రమాలు, అలాగనే ఉపనిషత్తు పారాయణ వేద పారాయణ మొదలైన కార్యక్రమాలు, అలాగనే ఫలదానం మొదలైనటువంటి అన్ని కార్యక్రమాలు కూడా సార్వారి యొక్క చూస్తున్న ఈ యొక్క కార్యక్రమాల్లో ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. శంకర జయంతి ఉత్సవాలు బ్రహ్మరాంబాసరి రామంగేశ్వర ఆలయంలో వైభవపేతంగా నిర్వహించబడుతున్నది. ఈ ఆలయంలో ఈరోజు ఆదిశంకరాచార్య జగద్గురు ఆదిశంకరాచార్య వారికి అభిషేకాలు మరియు ఉపనిషత్తు పారాయణ చేసి వేద పండితులకి పూజా పురస్కారం భావించుకొని స్వామివారికి జయంతిగా నిర్వహించినందుకు పురోహిత సంఘం తరఫున మనందరికీ ధన్యవాదాలు చేసుకుంటూ లోక సమస్త సుఖమే మధు, లోకల్లో ఉన్న ప్రజలంతా సుఖంగా ఉండాలని, హిందూ మతాన్ని ఏకదాటిపై తీసుకురావడానికి మన ఆదిశంకరాచార్య కృషి చేశారని, వారి ఆశీస్సులు మన భారతదేశం మీద కలిగి దేశ విదేశాల్లో కూడా హిందూ మతాన్ని వ్యాప్తి చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ
72 అవైదిక మతాలను ఖండన చేసి తన వాదన ద్వారా ఆయన రాజని భాష్యం లేదు ముట్టుకోనటువంటి స్తోత్రం లేదు శివకేశవులు కాదు అమ్మవారు కాదు అంటే వేదవాంగమయం యావత్తూ కూడా అంటే పండితుడి దగ్గర నుంచి కూడా పామరుడి దాకా కూడా ఎవరెవరికి ఏ స్థాయిలో ఎటువంటి బోధ కావాలో అటువంటి బోధనే వారు మనందరికీ కూడా అందించి ఉన్నారు అదే విధంగా వేదానికి చూస్తే వేద భాష్యం రాశారు అదే విధంగా మిగతా వాటికి బ్రహ్మసూత్రాలకి ఉపనిషత్తులకి భగవద్గీతకి ప్రస్థానత్రయము అనే దాన్ని మనం వ్యవహారం చేస్తూ ఉంటాం ప్రస్థానత్రయంలో బ్రహ్మసూత్రాలకి భగవద్గీతకి ఉపనిషత్తులకి కూడా భాష్యం రాశారు ఎక్కడెక్కడ ఏమవుతే మీమాంసలు వస్తాయో ఆ మీమాంసకి తావు లేకుండా దాన్ని పూర్వపక్షం చేసి ఉన్నారు అదే విధంగా యాసేతు హిమాచల పర్యంతం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా కూడా పాదయాత్ర 3 సార్లు పాదయాత్ర చేసి సర్వజ్ఞ పీఠాన్ని కాశ్మీర పీఠాన్ని అధిరోహం చేశారు స్వామి ఈ రోజున కనుక శంకరాచార్యుల వారు కనుక భూమి మీద ఉద్భవించకపోతే వేదం అంతా కూడా వేదవాంగ్మయం యావత్తూ కూడా దాన్ని కుక్కలు ఎలాగవుతే ఒక విస్తరిని మనం తిని పారేశాక విస్తర ఏ విధంగా అయితే కుక్కలు చెప్పిన విస్తర అంటారో ఆ విధంగా వేదం అంతా కూడా ఆ రకంగా ఉండేటువంటిది వారి జయంతి నాడు వారిని ఆరాధించడం వారిని స్మరణ చేయడం వారు చేసినటువంటి యొక్క స్తోత్రాలని అవన్నీ కూడా మనం పారాయణ చేసుకోవడం వారికి మనం సాంజలి బంధకంగా ఇచ్చేటువంటి కృతజ్ఞతా పురస్సరమైనటువంటి యొక్క నమస్కారములు కనుక వేదం చదువుకున్న వాళ్ళు పురోహితులు బ్రాహ్మణులు అందరూ కూడా అంటే సార్వజనికం అంతా కూడా ఆయన్ని ఆరాధించాలి ఆయన యొక్క విషయాల్ని మనం ఇంకా కూడా లోకంలోకి తీసుకెళ్ళాలి జగద్గురు శ్రీ 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 ఆదిశంకరాచార్యుల జయంతి పురస్కరించుకుని ఆల్ ఇండియా బ్రాహ్మణ ఫెడరేషన్ మరియు బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య వాళ్ల ఆధ్వర్యంలో బీఆర్టీఎస్ రోడ్డు నందు మజ్జిగ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి సత్యనారాయణపురం కార్పొరేటర్ శర్వాణిమూర్తి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. శంకరాచార్యుల పూజ అనంతరం మజ్జిగ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి స్థానిక పెద్దలు మిత్రులు సన్నిహితులందరూ హాజరై కార్యక్రమాన్ని దిగ్విజయపరిచారని హాజరైన ప్రతి ఒక్కరికి పేరు పేరున బ్రాహ్మణ సంఘాల నాయకులు ద్రోణం రాజు రవికుమార్ ప్రయాగ కృష్ణ ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా శంకర జయంతి సందర్భంగా పవిత్ర కృష్ణానది ఒడిన ఉన్న శనీశ్వర స్వామి దేవాలయం నందు సిసిసి జగద్గురు ఆదిశంకరాచార్యుల వారి జయంతి కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దుర్గగుడి కార్యనిర్వహణాధికారి బ్రహ్మరంభ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు బ్రాహ్మణ సంఘాల నాయకులు పాల్గొన్నారు. కాచిపేట స్వయంభూ శ్రీ శ్వేతార్క మూల గణపతి స్వామివారి 25వ పుట్టినరోజు వేడుకల సందర్భంగా ఈ రోజున వివిధ ప్రాంతాల్లో మహానదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. వరంగల్ రైల్వే స్టేషన్, వరంగల్ చౌరస్తా, భద్రకాళి దేవాలయ చౌరస్తాలో, 1000 స్తంభాల గుడి చౌరస్తాలో మరియు హనుమకొండ చౌరస్తాలో, సుబేదారి ఆర్ట్స్ కాలేజీ వద్ద కాచిపేట చౌరస్తాలో, డీజల్ కాలనీ చౌరస్తాలో, మడికొండ చౌరస్తాలో, సోమిడిలో మరియు భద్రాచలంలోని సీతారాంపురంలో, కొత్తగూడెంలో, నల్గొండలో, హైదరాబాద్లోని వివిధ చౌరస్తాల్లో కార్యకర్తలు స్వచ్ఛందంగా పాల్గొని అన్నదాన కార్యక్రమాలను నిర్వహించారు. దేవాలయ మేనేజర్ లక్కా రవి సుధీర్, వి శ్రీనివాస్, గంగుల రాజరెడ్డి, తుమ్మ శ్రీనివాస్, చొక్కారపు శ్రీనివాస్, అఖిల్, రాకేష్, కన్నా, కొలను రాకేష్ తదితరులు ఆయా ప్రాంతాలకు భోజనం చేరవేయగా భక్తులు శ్రీ స్వామివారి ప్రసాదాన్ని భోజనంగా తీసుకున్నారు. ఆయన వాళ్ళు సాయికృష్ణ శర్మ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో త్రిగుళ్ళ శ్రీనివాస శర్మ, నల్గొండ కవిత, రాజేష్ ఖన్నా, బిట్ల వెంకటేశ్వర్లు, రాజేందర్, రచిత, వెంకటలక్ష్మి, శ్రీలత తదితరులు భాగస్వామ్యం అయ్యారు. సుమారు 10,000 మందికి పైగా అన్నదానాన్ని నిర్వహించినట్లుగా ఐనవోలు రాధాకృష్ణ శర్మ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ఆయన ధన్యవాదాలు తెలిపారు. 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో ఇంత పెద్ద ఎత్తున అన్నదానం చేయడం సంతోషాన్ని కలిగించిందని దేవాలయ వ్యవస్థాపకులు ఐనవోలు అనంత మల్లయ్య శర్మ సిద్ధాంతి తెలియజేశారు. ఈ యొక్క శ్వేతార్క గణపతిని ప్రతిష్ఠించి ఈరోజుకి 25 సంవత్సరము రజోత్సవం సందర్భంగా వసంతోత్సవం జరుపుకుంటున్నాము. ఈ యొక్క దేవాలయంలో మొత్తం దేవతామూర్తులు 29 మంది దేవతామూర్తులు కొలువై ఉన్నారు. ఈ యొక్క గుడి శ్వేతార్క గణపతి గుడి తెలంగాణలో కాకుండా మరి ఎక్కడ కూడా శ్వేతార్క గణపతి దేవాలయం లేదు. ఈ యొక్క దేవాలయం మహిమాన్వితమైనది, మనం కోరిన కోరికలు నెరవేరుతుంది. ఈ దేవాలయం దినదినం అభివృద్ధి చెందుతూ ఎంతో మందికి ఈ యొక్క దేవాలయము వారి కోరికలను తీర్చే ఇరువేలుపుగా తయారై ఉన్నది. ఈ యొక్క గుడి మా గురుస్వామి గారు శ్రీ శ్రీ బ్రహ్మశ్రీ అనంత మల్లయ్య గారు మాకు గణేష్ దీక్షలో కూడా మా గురుగారు మాకు మాలాధారణ చేస్తుంటారు. నా పేరు చొక్కారపు శ్రీనివాస్. స్వామివారి 25వ పుట్టినరోజు
సందర్భంగా స్వామివారి సేవలో మేము 15 సంవత్సరాల నుండి స్వామివారు సేవ చేసుకుంటూ ప్రతి సంవత్సరం అన్నదాన కార్యక్రమములు జరుపుకుంటూ ఈరోజు అనంకొండ, కాజీపేట్, వరంగల్, సుబేదారి ప్రాంతాలలో ప్రతి చోట స్వామివారి ఆశీస్సులతో అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. మరియు ప్రతి మంగళవారం నాడు కూడా ఇక్కడ విశేషంగా పూజలు జరుగుతాయి. సప్తవర్ణాలతో పంచామృతాలతో అభిషేకము జరపడం జరుగుతుంది. స్వామివారు అనుగ్రహం పొంది చాలామంది, నేనే కాదు ప్రతి ఒక్క భక్తుడు స్వామివారికి స్వామివారి జపం చేసుకుంటూ 11 సార్లు స్వామివారి చుట్టూ ప్రదక్షిణ చేసిన తర్వాత అతను ఏ కోరికైతే కోరుకుంటాడో అట్టి కోరికను స్వామివారు చిత్తశుద్ధిగా నెరవేర్చుకుంటూ అలాంటి భక్తులు చాలా చాలామంది గురువుగారైన అనంతమల్లయ్య సిద్ధాంతి గారు కల్పించినందుకు వారికి మేము ఎల్లవేళల రుణపడి ఉంటామని శ్రీ మహాగణాధిపతి పూజార్థం దుర్దక్షేకారకాశ్వతికైన పూజా ద్రవ్యాన్ని వైశాఖ శుద్ధ పంచమి ఆదిశంకర జయంతిని పురస్కరించుకుని శ్వేతార్క గణపతి దేవాలయంలో ఆదిశంకరాచార్యుల వారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. దేవాలయ అర్చకులు దత్తసాయి ఆధ్వర్యంలో భక్తులు ఆదిశంకరాచార్యులకు అభిషేక కార్యక్రమాన్ని, అర్చన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం దేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ త్రిపురారి నాగరాజు శర్మ ఆధ్వర్యంలో శ్వేతార్క అర్చన విశేషంగా జరపబడింది. ఈ కార్యక్రమంలో బ్రహ్మశ్రీ త్రిగుళ్ళ శ్రీనివాస శర్మ, దేవాలయ కార్యకర్తలు సరిత, శ్రీ పోసాల శ్రీలత, వెంకట సాయి తేజ, మణిదీప్, అయిత ఉమాదేవి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా త్రిపురారి నాగరాజు శర్మ మాట్లాడుతూ, అతి చిన్న వయసులో భారతదేశాన్ని కాలినడకతో చుట్టి వేద భాష్యాలకు అర్థం చెప్పిన ఆదిశంకరుల జీవితం ప్రతి ఒక్కరికి మార్గదర్శకమని, ఆయన సూచించిన అనేక వైదిక కార్యక్రమాలని ఆచరించినట్లయితే భారతీయత విలువలు పెరుగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో అయనవోలు వెంకటేశ్వర్లు శర్మ, రాధాకృష్ణ శర్మ, సాయికృష్ణ శర్మ, శారద, మహతి, కళ్యాణి, అనంతకృష్ణ, ధృవంత కృష్ణ, అనగా పుష్పాన్విత, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. అయనవోలు కుటుంబీకులు భక్తులకు తీర్థ ప్రసాద వితరణ చేశారు. కాజీపేట స్వయంభూ శ్రీ శ్వేతార్కమూల గణపతి దేవాలయంలో జరపబడుతున్న శ్రీ స్వామివారి 20వ పుట్టినరోజు వేడుకలు
అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. వందలాది మంది భక్తులు దేవాలయానికి విచ్చేసి శ్రీ స్వామివారి విశ్వరూప దర్శనాన్ని చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఈ రోజు నిర్వహించిన అభిషేక కార్యక్రమాల్లో దేవాలయ కార్యకర్తలు ఎం రజిత, శ్రీనమ్మ, కవిత, నల్గొండ కవిత తదితరులు పాల్గొని అభిషేక ద్రవ్యాలను అందించారు. భక్తులు, కార్యకర్తలు, దేవాలయ అర్చకులు ముందుగా దేవాలయ ప్రదక్షిణ గావించి గోపూజ చేసి స్వామికి అభిషేకం చేశారు. స్వామివారి పుట్టినరోజు సందర్భంగా మంచి చందనంతో 108 సార్లు ఉపనిషత్తు పారాయణం చేస్తూ గణపతి సూక్తంతో అభిషేకం చేశారు. పిల్లల మరి మోహనకృష్ణ, దేవునూరి శశాంక శర్మ, శివకృష్ణ మరియు దేశపతి అనంత శర్మ, అదహసుపల్లి శివరామకృష్ణ, ఫణికుమార్ శర్మ, రాఘవేంద్ర శర్మ పాల్గొని రుద్ర నమక చమకాలతో శ్రీ స్వామివారిని అభిషేకిస్తూ కాశీ నుంచి ప్రత్యేకంగా తేబడిన రుద్రాక్షలతో, అమర్నాథ్ నుంచి తీసుకురాబడిన కలశంతో స్వామివారికి విశేష రీతిలో అభిషేకం నిర్వహించారు. పగలు 12 గంటలకు జరపబడిన లక్ష గరిక పూజల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని సహస్రనామ స్తోత్ర పారాయణాలు చేశారు. దేవాలయ కార్యకర్తలు రమాదేవి, సాయికుమారి, ఐనవోలు మహతి, కళ్యాణి, శారద, సుజాత, సులోచన పాల్గొని లక్ష పుష్పార్చన నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కుప్ప శ్రీకాంత్ గౌడ్ రామదాసు నిర్వహణలో జరపబడిన గంగా గౌరీ సంవాదం అనే నృత్య రూపకం భక్తులను విశేషంగా ఆకర్షించింది. అనంతరం పరమహంస పరివాజకాచార్య శ్రీ మాధవానంద సరస్వతి స్వామివారి ఆజ్ఞానుసారం దేవాలయ క్షేత్ర పాలకుడైన హనుమంతుడి దేవాలయంలో మన్యకల్ప పారాయణ నిర్వహించడం జరిగింది. అనంతరం దేవాలయ కార్యకర్త గంగుల రాజిరెడ్డి ఆధ్వర్యంలో సుమారు 50 మంది హనుమాన్ దీక్ష స్వాములు ప్రత్యేక భజనలు చేసి భిక్ష చేశారు. అంబరాన్ని అంటుతున్న ఈ సంబరాలు 27వ తేదీన ముగియనున్నాయి. కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనవలసిందిగా, శ్రీ స్వామివారిని దర్శించుకోవలసిందిగా కోరుతున్నాం. జయ రామ, శ్రీరామ, జయ రామ, జయ జయ రామ.